హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది ఏమిటి, అలాగే పాడి పశువులు ఉన్న రైతులందరికీ పశు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో అటువంటి వారందరికీ 3 లక్షల వరకు రుణాలు అనేవి ఇప్పించడం జరుగుతుంది. అది కూడా అతి తక్కువ వడ్డీతో మీకు రుణాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకోవాలి అన్ని విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రీస్టార్ట్ ప్యాకేజ్ 2 ప్రారంభం కానుంది. అంటే 2వ విడతకు సంబంధించి టోటల్ గా 512 కోట్లు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అన్ని విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ముస్లిం మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ దరఖాస్తు అనేది చేసుకునే సమయంలో ఖచ్చితంగా కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా కూడా అప్లై చేసుకున్న దానికి దీనికి సంబంధించి ఆదివారం రోజున ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది. వీరికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మధ్య ఉండాలి. వీరు ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి. వీరు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ అనేది తీసుకోకుండా ఉన్నట్లయితే వీరు వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు చొప్పున రాబోయే 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల దరఖాస్తు సమయంలో కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం బీసీఈ ముస్లింలకు బీసీబి ముస్లింలకు మాత్రమే కుల ధృవీకరణ పత్రం లభిస్తోంది. ఇతర మైనారిటీ వర్గాలకు చెందిన కుల ధృవీకరణ పత్రాలు అయితే ప్రస్తుతం అందుబాటులో లేవు. కాబట్టి వీరందరికీ సంబంధించి కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేకుండా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక పాడి పశువులు ఉన్న రైతులందరికీ ఒక శుభవార్త అయితే రావడం జరిగింది. అదేమిటంటే పశు కిసాన్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు కనుక మీకు వచ్చినట్లయితే 3 లక్షల వరకు మీకు 4% వడ్డీకే రుణాలు అనేవి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డుకు సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటే రైతు భరోసా కేంద్రాల్లోనే దీనికి సంబంధించి పశు సంవర్ధక శాఖ ఉద్యోగి లేదా గోపాల మిత్రులు వీరికి అంటే అప్లై చేసుకునే వారికి పశువులు ఉన్నాయా లేదా అని ఇంటి వద్దకే వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత వీరికి అప్లై అనేది చేయడం జరుగుతుంది. అప్లై అనేది చేసిన తర్వాత వీరు అర్హులా కాదు అనేది గుర్తించిన తర్వాత బ్యాంకర్ల ద్వారా వీరికి 3 లక్షల వరకు రుణాలు అనేవి వీరికి అందించడం జరుగుతుంది. త్వరలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మొదలవుతుంది. అయితే ప్రతి రైతు భరోసా కేంద్రం ద్వారా ఖచ్చితంగా 50 మందికి తగ్గకుండా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాలని వీరికి ఆదేశాలు అయితే రావడం జరుగుతుంది. త్వరలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా పాడి పశువులున్న రైతులందరూ పశు కిసాన్ క్రెడిట్ కార్డులకి అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకున్న అందరికీ 3 లక్షల వరకు అతి తక్కువ వడ్డీతో రుణాలు అనేవి మీకు అందించడం జరుగుతుంది. ఇక ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రీస్టార్ట్ ప్యాకేజీకి సంబంధించిన 2వ విడత అనేది మొదలు కానుంది. అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి కరోనా కారణంగా వీరికి సంబంధించిన పరిశ్రమలు అనేవి మూతపడడం జరిగింది. వీరందరినీ ఆదుకోవడం కోసం టోటల్గా రీస్టార్ట్ ప్యాకేజ్ 1100 కోట్లతో ప్రారంభించడం జరిగింది. మొదటి విడతలో 450 కోట్లు అనేది విడుదల చేయడం జరిగింది. ఈ రోజున 2వ విడతకు సంబంధించి టోటల్గా 512.35 కోట్లు అనేవి 98,000 పరిశ్రమలకు వారి యొక్క బ్యాంక్ ఖాతాకి వేయడం జరుగుతుంది. ఈ 98,000 పరిశ్రమల్లో దాదాపుగా జీవనోపాధి పొందుతున్న 10 లక్షల మందికి ఊరటైతే కలగనుంది. రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలు నిలదొక్కునేందుకు కరోనా సమయంలో మూతపడ్డ 3 నెలలకు సంబంధించిన కరెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఛార్జీల మొత్తాన్ని అంటే 180 కోట్లను మాఫీ చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. ఇక మీదట ప్రభుత్వానికి అవసరమైన 25% వస్తువులు సామాగ్రి సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో 4% ఎస్సీ ఎస్టీలకు చెందిన ఎంఎస్ఎంఈలు 3% మహిళలకు చెందిన సంస్థల నుంచి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి కొనుగోలు చేసిన వస్తువులు సామాగ్రి ఖచ్చితంగా 45 రోజుల్లో వారికి సంబంధించిన బిల్లు అనేది చెల్లించడం జరుగుతుంది. జగనన్న చేదోడు పథకానికి సంబంధించి అంటే రజకులు నాయి బ్రాహ్మణులు టైలర్లు ఎవరైనా ఉన్నట్లయితే మీకు సంబంధించి డబ్బులు అనేది రాకపోయినా మీకు అర్హత అనేది ఉండి గతంలో అప్లై అనేది చేసుకోకపోయినా సరే వచ్చే నెల 10వ తేదీ లోపల మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ ఖాతాకి 10,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. జగనన్న విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి మీ పేర్లు అనేది లేకపోయినా గతంలో మీకు డబ్బులు అనేది రాకపోయినా సరే వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంలో వాలంటీర్ల ద్వారా దీనికి సంబంధించిన వివరాలను మరొకసారి నమోదు అనేది చేసుకోండి. నమోదు చేసుకున్న వారికి సంబంధించి 7 రోజుల్లో వారి యొక్క వివరాలు అనేవి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ అనేది చేసుకున్న తర్వాత వీరికి సంబంధించిన లబ్ధిదారుల జాబితా త్వరలోనే వారికి సంబంధించిన గ్రామ వార్డు సచివాలయంలోకి అందుబాటులోకి రావడం జరుగుతుంది.